హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టూర్ వచ్చి మైసూర్లోని ఒక మంచి ప్లేస్ అండి. మనకి ప్యాలెస్లోనే దగ్గరగా ఉండే ఈ ప్లేస్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయాలి. ప్యాలెస్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి సరౌండింగ్స్లో జూ అని, అక్వేరియం ఇవన్నీ ఉన్నాయండి అవైలబిలిటీ వాచ్ చేయడానికి. ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే మనం మన మైసూర్ ట్రిప్లో యాడ్ చేసుకోవాలండి. వండర్ఫుల్. కాస్ట్ ఎక్కువైనా కొంచెం మనకి చాలా బాగుంటుందండి. అసలు చూడటానికి ఎక్కడెక్కడ లేని ఫిషెస్ అన్ని మనకి ఇక్కడ అవైలబిలిటీ అనేది ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ మైసూర్ విజిట్ చేసినప్పుడు ఈ ప్లేస్ అనేది విజిట్ చేయండి. మన టూర్ అండ్ ట్రిప్ వచ్చి లాంగెస్ట్ అండర్ వాటర్ ఎక్వేరియం అండి మైసూర్లోని. ఇది ఒక మంచి ప్లేస్. దీనిని మనం లోకారంజన్ ఆక్వా వరల్డ్ అంటారండి. ఇక్కడ చాలా స్పీసీస్ ఆఫ్ ఫిషెస్ అనేవి ఉన్నాయండి. చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి చూడటానికి. వాటర్ అనేది చాలా ఫ్రెష్గా ఉన్నదండి. ఎప్పటికప్పుడు రోజు వీళ్ళు క్లీన్ అనేది చేస్తూ ఉంటారండి. నో స్మెల్ అండి, స్మెల్లీ అనేది ఏమీ లేదు. చాలా ఫ్రెష్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎక్వేరియమ్స్ అన్ని. అండ్ చాలా టైప్స్ ఆఫ్ స్పీసెస్ అంటే స్పీసెస్ ఉన్నాయండి ఫిషెస్లో. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారండి తీసుకెళ్తే ఈ ప్లేస్కి. ఇలాంటి ప్లేసెస్కి మనం పిల్లల్ని ఖచ్చితంగా ఒకసారైనా తీసుకువెళ్ళాలండి. హాలిడేస్లో కుదిరితే ఖచ్చితంగా మైసూర్లోని ఈ అక్వేరియం అనేది పిల్లలకి చూపిద్దామండి. నైస్ అండ్ వండర్ఫుల్ ప్లేస్. నేచర్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుందండి ఈ స్పీసెస్. చూడడానికి చిన్నపిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ చాలా ఆహ్లాదంగా కూడా ఉంటుందండి. మనకి ఇక్కడ టికెట్ వచ్చి అడల్ట్స్కి 200 రూపీస్ అండ్ కిడ్స్కి 150 అనేది తీసుకుంటున్నారండి. చేంజెస్ కూడా ఉంటాయండి. అక్కడ బోర్డ్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. మనకి ఎంత పే చేయాలనేది దాన్ని బట్టి మనం పే చేసుకోవాలి. ఈ ఎక్వేరియమ్స్ అవన్నీ మెయింటైన్ చేయడానికి చాలా కష్టం అండి. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఈ స్పీసెస్ అన్నిటిని హెల్తీగా ఉంచడం అనేది చాలా కష్టం అండి. బట్ వీళ్ళు చాలా మంచిగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి ఎక్వా వరల్డ్లోని మొత్తం వెరైటీస్ ఆఫ్ స్పీసెస్ అన్ని ఫిషెస్ అన్ని ఒకసారి చూద్దామండి.